ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ శుక్రవారము క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వాడు హింసించబడును మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవయవ వచనము అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశములందరినీ చంపించెను అహస్య కుమారుడగు యోవాసు మాత్రము తప్పించుకొనెను అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు వారే కాని యుహోరాము కూతురు అహస్య చెల్లెలు నగు బాలుని అతని దాదీని కొనిపోయి దేవాలయమునందలి పడుకగదిలో దాచియుంచెను అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను అతల్య పరిపాలన కాలమున ఆరేండ్ల వరకు యహోషేభ బాలుని దేవాలయమునని దాచి ఉంచెను ఏడవ ఏటా యాజకుడుగా యోహాయూధ సైన్యాధిపతులను రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పతకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణములు చేయించెను అటు పిమ్మట అహస్య కుమారుడగు యోవాసును వారికి చూపించెను సైన్యాధిపతులు యోహాయాద చెప్పినట్లే చేసిరి వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యహోయాధా వద్దకు కొనివచ్చిరి అతడు దేవాలయమున ఉంచిన దావీదు బల్యములను కవచములను వారికి అప్పగించెను వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణముల ఎందు కాపుండిరి అంతటా యోహాయాధ రాజకుమారుని కొలువుగాడ్ర ఎదుటికి కొనివచ్చెను అతని తల గద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను అందరి ఎదుట యోవాసును అభిషేకించి రాజుగా ప్రకటించెను ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువని అరచిరి ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగయ్యుండుట గమనించెను ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున కొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను రాజ ఉద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమిగూడియుండిరి సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయుచుండిరి అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను యహోయోధ ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నుండి వెలుపలికి కొనిపోంటూ ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను వారామెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రాసాదమునకు కొనిపోయి అచటా వధించిరి యుహోయాధ ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి వారు ప్రభువు ప్రజలుగా మనుదురని దాని భావము అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను తరువాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి దానిలోని పీఠములను విగ్రహములను పగులగొట్టిరి ఆ దేవాలయపు పూజారియగు మత్తానును పీఠము ముందే వధించిరి రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి నగరమును నిమ్మలముగా నుండెను అంతకు ముందే అతల్యాను ప్రాసాదమున వధించిరి కదా ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు సియోనును తన వాసస్థలముగా ఎన్నుకొనిను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యగారు వ్రాసిన సువిశేషము అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఈ లోకములు సంపదలు కూడబెట్టుకొనవలదు చిమట పురుగులు తృప్పు వాణిని తినివేయును దొంగలు కన్నము వేసి దోచుకొందురు కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము అచ్చట వాణిని చిమ్మట పురువులు తృప్పు తినివేయవు దొంగలు కన్నము వేసి దోచుకొనరు నీ చోటని నీ హృదయముండును నీ కన్ను నీ దేహమునకు దీపిక నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును నీ కన్ను మసకవారినచో నీ దేహమంతయు చీకటిమయమగును నీలోని వెలుగు చీకటిగా మారినచు అది ఎంత అంధకారమయమగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక